హలో బాయ్స్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ మురళీధర్ జాడి సో మనం ప్రతిరోజు చేసినట్టుగానే ఈరోజు కూడా మనం అసిస్టెంట్ ఫోర్మెంట్ ట్రేనింగ్ యాస్పిరెంట్స్కి దీని మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది సో థీరమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ద తెవీనియన్స్ ఈక్వల్ ఇంటు వోల్టేజ్ మళ్ళీ నేను తెవీనియన్స్ ఈక్వల్ ఇంటు వోల్టేజ్ అడిగాను తెవీనియన్స్ ఈక్వల్ ఇంటు వోల్టేజ్ విటీహెచ్ విటిహెచ్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఇచ్చిన సర్క్యూట్లో తెవినియన్స్ ఈక్వల్ అంటే వోల్టేజ్ ఉంది క్లియర్గా ఇచ్చారు టార్గెట్ టెర్మినల్స్ ఇచ్చారు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ తెవినియన్స్ ఈ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎక్కడైతే టార్గెట్ టెర్మినల్స్ ఇచ్చారో ఆ టార్గెట్ టెర్మినల్స్ దగ్గర మనం వోల్టేజ్ కనుక్కోవాలి ఒకవేళ ఏదైనా ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ని ఓపెన్ సర్క్యూట్ చేసి అక్రాస్ దోస్ ఎలిమెంట్స్ వీ నీడ్ టు ఫైండ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ దట్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ తెనియన్స్ వోల్టేజ్ ఓకే మనకు ఓన్లీ ఒకటే అడిగారండి మనం ఇక్కడ ఈ సర్క్యూట్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇక్కడ ఎయిట్ ఓమ్ దగ్గర ఎలాంటి కరెంట్ ఫ్లో కాదు సో ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే నోడల్ అనాలిసిస్ ఈజీ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక బ్రాంచ్లో ట్వెల్వ్ ఆంపియర్ ఇచ్చారు నోడల్ అనాలిసిస్ దేని గురించి మాట్లాడుతుంది కిర్చాఫ్స్ కరెంట్లా ఆఫ్ అంటే ఒక నోడల్ అనాలిసిస్ అనేది ఒక నోడు దగ్గర లేదా ఒక జంక్షన్ దగ్గర మనం అప్లై చేస్తున్నాం ఆఫ్ ఎంటరింగ్ అండ్ లీవింగ్ కరెంట్స్ విల్ బీ ఈక్వల్ టు జీరో అంటే ఎంటర్ అవుతున్న కరెంట్లో మొత్తం అదేవిధంగా లీవ్ అవుతున్న కరెంట్లో మొత్తం ఒక నోడ్ వద్ద దేనికి సమానం జీరోకి సమానం సో ఈ నోడ్ దగ్గర నేను కేసీఆర్ అప్లై చేశాను అనుకో నాకు విటీహెచ్ ఈజీగా వస్తుంది ఫస్ట్ నేను టార్గెట్ ఫిక్స్ చేస్తా ఎట్లా ఒకసారి చూడండి ఇది ఈక్వల్ అండ్ సర్క్యూట్ నేను రీడ్రా చేశాను ఇక్కడ నేను నోడల్ అనాలిసిస్ అప్లై చేసి నేను ఇక్కడ వి అనుకుంటా సపోజ్ నేను వి అనే వోల్టేజ్ అనుకుంటా నేను ఫస్ట్ ఇనిషియల్లీ టార్గెట్ ఫిక్స్ చేస్తా వి ఈజ్ నథింగ్ బట్ వీటీహెచ్ ఎందుకు దిస్ ఈజ్ హయ్యర్ పొటెన్షియల్ దిస్ ఈజ్ లోయర్ పొటెన్షియల్ ఇదేంటిది బ్రదర్ ఇది గ్రౌండ్ పొటెన్షియల్ ఎప్పుడైనా మనం ఒక నోడ్ని రెఫరెన్స్ నోడ్గా తీసుకోవాలి సపోజ్ నంబర్ ఆఫ్ ప్యారలల్ నోట్స్ ఎన్ని ఉన్నాయి అనుకోండి ఒక సర్క్యూట్లో అందులో ఇంక్లూడింగ్ ఒక రెఫరెన్స్ నోడ్ ఎన్ని అనుకుంటున్నాం అయితే అందులో ఎన్ని కేసీఎల్ ఈక్వేషన్స్ ఆర్ ఎన్ని నోడల్ ఈక్వేషన్స్ ఆర్ పాజిబుల్ అంటే ఎన్ మైనస్ వన్ కేసీఎల్ ఈక్వేషన్స్ ఎన్ మైనస్ వన్ నోడల్ ఈక్వేషన్స్ ఆర్ పాజిబుల్ సో మనం ముందు ముందు వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇక్కడ సార్ విక్వల్ టు వీటి హెచ్ ఎట్లా అని ఉద్దేశం బ్రదర్ నేను వీటిహెచ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా కరెంట్ ఫ్లో అవుతుందా ఏ ఓమ్ ద్వారా ఎలాంటి కరెంట్ ఫ్లో అయితే సో డెఫినెట్లీ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ జీరో ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందో అంటే ఇక్కడెంత వోల్టేజ్ ఉందో ఈ బ్రాంచ్ మొత్తంలో లేదు అనంటే ఈ ప్యారల్ బ్రాంచ్లో ఈ బ్రాంచ్లో ఈ బ్రాంచ్లో రెండు ప్యారల్ బ్రాంచ్లే ఈ బ్రాంచ్ దగ్గర అయితే ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో ఈ బ్రాంచ్ దగ్గర కూడా అంతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది దట్ మీన్స్ అక్రాస్ వీటీహెచ్ అక్రాస్ ఏబి టెర్మినల్స్ ఎందుకు బోత్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ పార్లల్ సార్ నేను అట్లా కనుక్కోను కేవీఎల్ ఈక్వేషన్ కనుక్కుంటా అంటే యాజ్ యువర్ విష్ కేవీఎల్ తీసుకో కేవీఎల్ తీసుకుంటే నువ్వు ఈ లోపు తీసుకోవడానికి పాజిబిలిటీ లేదు ఎందుకు ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ ఉంది ఎప్పుడైతే ఒక బ్రాంచ్లో కరెంట్ సోర్స్ ఉందో అక్కడ కేవీఎల్ ఈక్వేషన్ ఈస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే అక్రాస్ కరెంట్ సోర్స్ యూ కెనాట్ ఫైండ్ వోల్టేజ్ అంటే నువ్వు వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కానీ ఎప్పుడు అది డిఫరెంట్ కేస్ ఇప్పుడు చూడండి నువ్వు ఇందులో కేవీఎల్ ఈక్వేషన్ రాయాలంటే ఈ లూప్ నాట్ పాసిబుల్ కానీ నువ్వు ఈ లూప్ తీసుకోవాలి సో కంపేర్డ్ టు కేవియల్ ఈక్వేషన్ నా బెస్ట్ అడ్వైజ్ ఏంది అని అంటే నోడల్ అనాలిసిస్ అనేది చాలా ఈజీ సో ఏదైతే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ ఎగ్జిస్టింగ్ అక్రాస్ ఏ అండ్ బి టెర్మినల్స్ మరి ఏ అండ్ బీ టెర్మినల్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఏంటిది తవేనియన్స్ వోల్టేజ్ అంటే వి ఈక్వల్ టు విటిహెచ్ అని మనం పిలుస్తామా లేదా డెఫినెట్లీ సో మై టార్గెట్ ఈజ్ ఫిక్స్డ్ సో వి ఈక్వల్ టు విటిహెచ్ అనగా నేను ఇప్పుడు ఈ విధంగా ఇస్తాను విటీహెచ్ ఈక్వల్ టు వి క్లియర్ ఆర్ నాట్ వీటిహెచ్ ఈక్వల్ టు వి అంటే ఇప్పుడు నువ్వు నోడల్ అనాలిసిస్ ఉపయోగించి వి వాల్యూ అనుకుంటే నీకు ఆన్సర్ వచ్చినట్లే కదా ప్రతి క్వశ్చన్కి న్యూమరికల్ వచ్చిందంటే టార్గెట్ని ఫిక్స్ చేయండి క్వశ్చన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ చలో కేసీఎల్ఈ ఈక్వెషన్ కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ ఇటు ఎట్లాగో కరెంట్ ఫ్లో కాదు జీరో సపోజ్ దీన్ని నువ్వు ఐ వన్ అనుకో దీన్ని ఐ టూ అనుకో సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ అండ్ లీవింగ్ కరెంట్స్ అట్ ఎనీ నోడ్ విల్ బీ ఈక్వల్ టు జీరో నీ ఉద్దేశం ఏంటంటే సార్ అన్ని లీవింగ్ అనుకుంటున్నారు లీవింగ్ అనుకుంటున్నారు కదా ఎప్పుడైనా ఒక నోడ్ని ఒక కరెంట్ లీవ్ అవుతుందంటే దట్ విల్ బీ టేకెన్ యాజ్ పాజిటివ్ కరెంట్ ఒక నోడ్ దగ్గర ఒక కరెంట్ ఎంటర్ అవుతుందంటే దట్ విల్ బీ టేకన్ యాజ్ నెగటివ్ కరెంట్ చూడండి ఈ బ్రాంచ్లో ఆల్రెడీ కరెంట్ ఇచ్చాడు కాబట్టి ఈ ట్వెల్వ్ యాంపియర్ కరెంట్ అనేది నోడ్ని ఎంటర్ అవుతున్నట్టే కదా కాబట్టి నేను ఏమని తీసుకోవాలి నెగటివ్ యాంపియర్ అని తీసుకోవచ్చా లేదా సో నేను ఐటు ఈ డైరెక్షన్లో తీసుకున్నా తీసుకోకపోయినా మనకు ప్రాబ్లం లేదు ఆల్రెడీ ఈ కరెంట్ సోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది బ్రాంచ్ లో కాబట్టి ఈ ట్వెల్వ్ ఎంపీ కరెంట్ అనేది నోడ్ నోడ్ని ఎంటర్ అవుతుంది సో నేను ఈ నోడ్ దగ్గర అప్లై చేస్తున్నాను కేసీఎల్ ఈక్వేషన్ చలో ఇది వి మైనస్ విజి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది వి మైనస్ టెన్ దిస్ ఇస్ పాజిటివ్ పొటెన్షియల్ వి మైనస్ టెన్ బై త్రీ ఓమ్ వి మైనస్ టెన్ బై త్రీ ఓమ్స్ వి మైనస్ టెన్ బై త్రీ ఓమ్స్ వి మైనస్ టెన్ బై త్రీ ఓమ్స్ ఈ బ్రాంచ్ మొత్తంలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ బై ఇట్స్ అపోజింగ్ నేచర్ ఈ బ్రాంచ్లో ఉన్న అపోజింగ్ నేచర్ అనగా రెసిస్టెన్స్ కానీ ఈ బ్రాంచ్లో మనం కనుక్కునేదే కరెంటు కోసం నోడల్ అనాలిసిస్ దేని గురించి మాట్లాడుతుంది కరెంటు కోసం అండ్ కరెంట్ అంటే ఏ రూపంలో రాస్తున్నావు పొటెన్షియల్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్ మళ్ళీ నువ్వు కరెంటు కోసమే రాస్తున్నావు కాబట్టి ఆల్రెడీ ఈ బ్రాంచ్లో కరెంట్ సోర్స్ ఇచ్చినప్పుడు అగేన్ వై యూ నీడ్ టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ అవసరం లేదు యూ నో నీడ్ టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ ఆల్రెడీ కరెంట్ ఇచ్చాడు కాబట్టి దిస్ కరెంట్ దిస్ బ్రాంచ్ అంటే ఈ బ్రాంచ్ ద్వారా వస్తున్న కరెంట్ ట్వెల్వ్ యాంపియర్ ట్వెల్వ్ యాంపియర్ కరెంట్ ఈజ్ ఎంటరింగ్ దిస్ నోడ్ ఈ నోడ్ని ఎంటర్ అవుతుంది కాబట్టి కరెంట్ ఎంటరింగ్ కరెంట్ ఎంటరింగ్ ద నోడ్ విల్ బి టేక్ అన్ యాస్ నెగటివ్ కరెంట్ అదే నోడ్ని కరెంట్ లీవ్ అయితే మనం ఏమని తీసుకుంటున్నాం పాజిటివ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కరెంట్ లీవ్ అవుతుందని తీసుకున్నావు కాబట్టి ప్లస్ ఐ వన్ దట్ ప్లస్ ఐ వన్ ఇస్ నథింగ్ బట్ వి మైనస్ టెన్ బై త్రీ వన్ క్లియర్ ఆర్ నాట్ సో ఇక్కడ ఎలాంటి కరెంట్ ఫ్లో కాదు దట్స్ ఇట్ ఈక్వల్ టు జీరో చూడండి ఒకే ఒక ఈక్వేషన్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ సో వి మైనస్ త్రీ వి మైనస్ టెన్ బై త్రీ ఈక్వల్ టు ప్లస్ ట్వెల్వ్ వి మైనస్ టెన్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ సో ఈ మైనస్ టెన్ అటు అటుకు వెళ్తే ప్లస్ టెన్ అవుతుంది సో దట్ ఈస్ నథింగ్ బట్ వి ఈక్వల్ టు ఫార్టీ సిక్స్ వోల్ట్స్ సో దిస్ ఈజ్ ద తెవీనియన్స్ వోల్టేజ్ దేర్ ఫోర్ హౌ మచ్ తెరియన్స్ వోల్టేజ్ ఫార్టీ సిక్స్ వోల్టేజ్ మీరు బిగినర్స్ అనుకోని అందరికీ అర్థం కావడం కోసం నేను ఇది ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను ఈవెన్ బిగినర్స్ కూడా అర్థం కావాలని సో ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ కనుక ఐడియా ఉంటే జస్ట్ థర్టీ సెకండ్స్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫార్టీ సిక్స్ వోల్టేజ్ సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్కి క్లాసెస్ అందిస్తున్నా ఒకవేళ మీరు మా గ్రాండ్ టెస్ట్ సిరీస్ పట్ల ఆసక్తి ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో మేము వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేసాం ఆ గ్రూప్ ఆ లింక్ పైన క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి సో మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి ఎందుకు అని అంటే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీరు మాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో అదేవిధంగా యాజ్ సూన్ యాస్ పాసిబుల్ మనం ఈ గ్రాంటెస్ట్ సిరీస్ లాంచ్ చేద్దాం అట్లనే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా కూడా అది మీకు ఈజీగా వస్తుంది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్